మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు డార్లింగ్. ఎవరు ఇల్లు? లోపలికి లోపలికి వెళ్ళు. ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఏ ఇక్కడ పడుకోవడమే కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్ని, వీడి నా కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? మీరు ప్రేమగా ఏమిచ్చినా కానీ కంట్రోల్. అర్థమైంది, రెడ్ బుల్ తెస్తాను, కూర్చోండి. నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. అరే బావా, మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిదడి. వాడు సొమ్ము అంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బై బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో. నేను ఇప్పుడు పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. ఈవినింగ్ 5 కల్లా వచ్చే. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి? నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది, నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్ లుక్ పోను 5300 తీసుకుంటున్నాను. ఏంటి, తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరికనే ఎవరు కష్టపడతారమ్మా? షార్ట్ రెడీ. వాడోడు నా అసిస్టెంట్, ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా? ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగానే ఇలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. టీవీలోనా? ఇలాంటి పనులు చూడడానికి సిగ్గులేదు. నా పని నేను చేసుకున్నా సిగ్గు ఎందుకు? నోర్మల్, మళ్ళీ మాట్లాడుతున్నా. ఏదో పనులు చేస్తా. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అభ్యర్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలేదు? పర్లేదు, ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపం ఉన్నప్పుడు ముద్దెట్టుకులు అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ. టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చిన్సెస్ బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా, పిలుస్తారా? నేనే బాబు. నేను నమ్మనండి, మీరు హీరోయిన్ శ్రీదేవి కదూ? కాదు బాబు, నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయండి, మీరు హీరోయిన్ శ్రీదేవే. ఆంజనేయులు ఏంట్రా? ఆవిడ చెప్తున్నారు అంజలి వాళ్ళ అమ్మని కావాలంటాడు చూడు. షేట్, ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కొంపట ఆడదామని. అంటే అదే, కొంపలో కొంపట అని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం. ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు. ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా? నార్మల్, పెద్దలు ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళీ మాట్లాడవచ్చా? అంటే 1/2, 8, 13, 17 అంటే అనమాట. అవును, మీకెలా తెలుసు? వాస్తు మీద గ్రిప్పు. రండి చెప్తాను, రండి ఆంటీ. ఈ ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయి. సిస్టర్ పుడిచి పోరుతాం. రారు, వదిలేండి. ఏమైనా ఉంటే సీజీలో చూసుకుందాం. ఎరా రెడీయా? నాకు సిగ్గుగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమైందండి, మీకు కెమెరా ఫెయిర్, అదే శ్రీదేవికి లేదు, అందుకే బాలీవుడ్ వెళ్ళింది, బాడీ కమ్ చేసుకుంది. ఇంతకి అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా? ఆర్మీలో ఉన్నారు. సూపర్, రెడీ టేక్. ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది బాబు? పెళ్ళేంత వరకు డైలీ ఇదే. ఇంతసేపు ఎలాగో ఉన్నారు, ఫోన్ చేసి వెళ్ళొచ్చుగా. పర్లేదు, రేపు మళ్ళీ వస్తాను కదా అంటే. రైట్, మళ్ళీ రేపు ఎందుకో? కొండి తొంగి తెలియదు నీకు, అన్ని తెలిసి నడు గిలేస్తాను. ఏదో పెళ్ళేంత తర్వాత ఉంది నీకు. అది సస్మానం కాదన్నా, సల్మాలం. అదే కదా నేను అన్నది సస్మానం. సల్మాలం అన్నా? అరే భయ్, దుప్పటి కప్పి పూలారేస్తారు సస్మానం. అది సస్మానం కాదు, సల్మాలం. అది పగలగాడు లేకుండా వీడికి ఎంటర్ చేసిన సమయం కూడా ఏం చెప్పలేడు. అసే పద్మ, నువ్వు చెప్పే. నేనన్న సస్మానం కరెక్టా? ఇడన్న సస్మానం కరెక్టా? నీవే కరెక్టా? సల్మాలం, సస్మానం, సల్మాలం, సన్మానం.
ఒరేయ్ 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 ఏంట్రా ఎప్పుడు లెండా తాగుడు బస్సుకి నంబర్లు వచ్చనే కదా అందుకే సంతోషంగా తాగుతా చాలే నోర్మూ ఏంట్రా అదేం కాదు కని బంగారు లాంటి నా బిడ్డ మీద అదేదో అబండం వేసిందని ఆ బాధ తట్టుకోలేక ఇలా తాగుతున్నాడు అవును కదరా అయితే నువ్వు ఆ మిస్ ఇండియా నీ भविष्य మహారాజులా ఉన్నావు వెళ్ళు ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తుల్ని మిగిల్చెళ్తారు మీరేంట్రా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిల్చెళ్ళారు ఆ వెర్రు చూపులేంట్రా నా అబ్బా అబ్బో ఆ పిచ్చి నవ్వులేంట్రా నా తాత అందుకే మీ పిచ్చి రోగం నాకు మొదలకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను షార్ప్నెస్ షార్ప్నెస్ ఇప్పుడు నా మెదడు షార్ప్గా తయారైంది మిస్టర్ హరిచంద్ర ప్రసాద్ ఇక చూసుకో నా ఇంటెలిజెన్సీ రే చక్రకేళి ఆ టీవీలో వస్తున్న పిల్లవర్రా షార్ప్నెస్ షార్ప్నెస్ అది కూడా తెలియదండి మీకు స్టెఫిగ్రాఫ్ నేను ఇంకా ఫోటోగ్రాఫ్ అనుకున్నానులే పేరు అది ఏ వెంకలక్ష్మి శుభలక్ష్మి అని పెట్టుకోవచ్చు కదా ఏమైనా పిల్ల మాత్రం భలే ఉందిరా పెళ్ళైందా లేదండి మొగుడు ఎవరు దొరక్క అలా గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుకుంటుంది సరేగాని గేమ్ కి ఎంత వస్తుందంట ఎంత రెండు కోట్ల మూడు కోట్ల వస్తుంది ఏంటి ఆ బాల్ బ్యాడ్ ఎట్ట కొట్టినందుకు కోట్ల మరి అబ్బా అరే రే ఆ బెల్ల అయితే మన బాలుకి ఎట్ట ఉంటదంట దేనికి పెళ్లికిరా ఏమండి పిచ్చి నాకంటారు గానీ అసలు అది మీకండి లేకపోతే ఏంటండి అసలు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా జస్ట్ 50 కార్లు 60 బంగ్లాలు 70 కోట్ల ఆస్తి ఉంది కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే వచ్చే జన్మకైనా ఆ స్టెఫిగ్రాఫ్ దగ్గర ఆటోగ్రాఫ్ సంపాదించవచ్చు ఈ ఛానల్ మనకి గిట్టుబాటు కాదు కానీ ఇంకో ఛానల్ మార్దాం మార్చండి నమస్కారం నా పేరు నరేంద్ర భూపతి నేను మీకు సుపరిచితుణ్ణి ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరచినది ఏమనగా మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం ఆసక్తి గల రాకుమారులు స్వర్ణీల్లో పాల్గొని విజేతలై మా కళ్ళుడయ్యే అవకాశాన్ని పొందండి ఈ కేసేదో మనకు సరిపోయింది మన బాలుకు ట్రై చేద్దాం ఏంటంటే నిజమే రాజావారి కత్తులు కిరీటాలు అమ్ముకున్నా మన అప్పు కవర్ అయిపోద్ది ఒరేయ్ మన బాల రాకుమారుణ్ణి స్వయంవరానికి సిద్ధం చెయ్యి అలాగే సార్ బాలకుమారుడు అంటే పెళ్ళే కుమారుడు నాకేదో భయమేస్తుంది నాన్న భయం ఎందుకమ్మా నువ్వు కొత్త హీరోయిన్ అని వాళ్ళకి పరిచయం చేస్తాను నువ్వు యాక్టింగ్ పేరుతో మెల్లిగా వాళ్ళు వల్ల వేసుకున్నావు అనుకో కానీ కట్నం లేకుండా రాజానికి మొగుడు దొరుకుతాడే కానీ అది మోసం అనిపించుకుంటున్నావు నాన్న మోసం ఏంటే పిచ్చి పిల్ల ఆస్తి పాస్తులను నిక్షేపం లాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి చేసే పని మోసం అందే తెలివితేటంటారు ఒక విషయం నువ్వు నా కూతురు అని వాళ్ళు తెలియకూడదు
అతను అతను నేడని చేస్తే ఆ అదే అదే నాకు అవసరం వెంటనే వాడికి నేను కట్టబెట్టేస్తాను వీరి పేరు నటసి దానమిటు వీరి వంశం పేరు నటనా వంశం వీరి తండ్రి పేరు నటనారావు వీరి తల్లి పేరు నటమ్మ వీరి ఇంటిలోనూ వంటలోనూ కంటిలో తొట్టిలోనూ ఉండేదంతా నటనే అనుకోండి ఇదివరకు ఏ నాటకాల్లో నటించారు నటశ్రీ నీతోనే రేచొస్తా అన్న నాటకంలో వీరు అద్భుతంగా నటించేసరికి జనం హాల్ నుంచి స్టేజి మీకు వచ్చి వీరు వెంటబడ్డారు తగులుకుంటే తంట అన్న నాటకంలో హీరో వీక్ గా ఉన్నాడు కదా అని వీరు విలన్ తగులుకునేసరికి వాడు వీరిని వదిలించుకోలేక గుండె తెచ్చాడు నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా ఈ నాటకంలో ప్రైజులన్నీ వీరికే ఇచ్చిన కారణంగా జడ్జీలు జనానికి అందకుండా పారిపోవలసి వచ్చింది పాపం వాళ్ళ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు గుడ్ ఎక్సలెంట్ సూపర్ ఇన్నాటికి నా కళ ఫలించింది అన్నమాట ఏది ఒక్క ప్రేమ డైలాగ్ చెప్పు సెంటిమెంట్ డైలాగ్స్ లో అది నెంబర్ వన్ అందుకే వాళ్ళు ఆ డైలాగ్ తో మొదలెట్టారు చూడమ్మా నా రాజా అంటూ కావలించుకోవాలి భయంకరంగా చేస్తుంది మహానటిలా ఉంది దాని యాక్టింగ్ పూర్తిగా చూస్తే మీరు ఎవరు సార్ వదలకు గట్టిగా పట్టుకో అమ్మాయి లంక పడిపోయింది ఇక జీవితాంతం అదే మీ హీరోయిన్ మటర్ ఎక్కడ టీవీలో మహేష్ భట్ తీసిన మటర్ సినిమా వస్తుంది సార్ మటర్ విజయాలు అందరూ ఎత్తతో చెప్పారా మీ బాస్ కి మర్డర్ చేయటమే గానీ చూసి అలవాటు లేదనుకుంటా నేను ఫైనల్ గా అడుగుతున్నాను ఆ కోడెక్టర్ పడితే పగిలిపోతుంది మా సారే చంపినట్టు మీ దగ్గర గట్టి సాక్ష్యం ఉందా ఏంటన్నా గట్టి సాక్ష్యం మెత్తడి సాక్ష్యం ఉంది వన్ సెకండ్ లైట్స్ ఆఫ్ ఏ రెడ్ లైట్ ఏరియా ఈ లైట్ లో ఆఫ్ చేశారా రా కోడే యాక్టర్ చనిపోయినా కానీ నీ నడక మాత్రం మారలేదు కూర్చో ఈ వైట్ పేపర్ మీద ఈ పెన్నతో నిన్నెవరు మర్డర్ చేశారో క్లియర్ గా రాయి నీకేమైనా కోడేటర్ కనిపిస్తాడా నాకేం కనపడలేదు సార్ చూడు కోడేక్టర్ ఇక నువ్వు వెళ్ళొచ్చు ఇందులో రాసిన చదువుకోండి కొంచెం పేపర్ ఎక్కితే చెప్పండి తెల్ల పేపర్ అండి కనపడతలేదు ఓ మీరు మనుషులు కదా దయ్యాలు రాసింది అర్థం కాదు ఓకే ఇప్పుడే మీకు వన్ మినిట్ లో అర్థమయ్యేలా చేస్తాను బిట్స్ బిలాని సింధుతులని నన్ను చంపింది శ్యామ్ శనగల ఎవరు నువ్వే రెడ్ లైట్ ఏరియా ఆఫ్ లైట్స్ ఆన్ అప్పుడు ఆత్మతో చెప్పించాను ఇప్పుడు రాయించాను ఈ స్టేట్మెంట్ చాలు నిన్ను బొక్కలో దొయ్యడానికి ఈ టార్చర్ నేను భరించలేను ఈ మటర్ సంగతి మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి నువ్వు 50 లక్షలు మర్చిపో నేను ఈ మర్డర్ కేసు మర్చిపోతాను 50 లక్షల రూపాయలైనా డాలర్లైనా పర్వాలేదు రేపు ఇదే టైంకి వస్తాను క్యాష్ రెడీ చేయండి సార్ మీరు అస్సలు ఒప్పుకోద్దు వాడు ఏం పీకుంటాడో పీక్కోమనండి వాడు పీకుతానది బొచ్చు కదరా డబ్బులు 50 లక్షలు రా అసలు ఈ ఆగంతకుడు ఎవడరా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా తల్లకిందరుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని సూపర్ ఐడియా వచ్చిందిరా ఏంట్రా అది రే సుందర్ ఎక్కడుందో చూసుకోండిరా చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు గురు అచ్చుడు తీరా పావు అయ్యా మూతి కొట్టనివ్వలేదు సుమట్ ఉంది కాలు నాకు
కాటెత్తి ప్రమాదమండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్ల నీ పావు కాటేయబోవాలి, కాపాడడానికి ఆ రావుడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి, వాణ్ణి నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చిన బతిని నువ్వే హీరో అనుకుంటారా మావా? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నిన్ను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఇడిదేమో, చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి, కాలేజీలకు పాములా వచ్చింది. పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడి చేయదు. కావాలంటే మీరే చూడండి. కదలద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరారే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చవటతో టోటల్ గా తడిసిపోయావు, అదేం చేయదని చెప్పాను కదయ్యా. దామద్దా ఓ సంగతి చెప్పనా నీకు, నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. ఎప్పుడు మగాడిని చూడలేదా? ఏం ఫ్యామిలీ రా బాబు. సర్వనాశనమైపోయింది కదరా, అంతా అపవిత్రమైపోయింది. దేవుడా, నేనేం చేయను, తొందరగా తగలెట్రా, శుద్ధి చేసుకోవాలి. మీరు ఎంత గొప్పవాళ్ళైతే నాకేంటి, నే పోతా. ప్లీజ్ రా, ఆవిడ మా అమ్మమ్మ, ఆవిడ కొంచెం మెంటల్, ప్లీజ్ రా, అడ్జస్ట్ చేసుకో. మెంటలా? మొసలు ఎరగొట్టేసింది కదరా. నా మరదలు రా, చాలు పిలుచుకున్నాంబా. నా పేరు పూజ. అది అర్థమైందిరా, అర్థమైంది. టోటల్ ఫ్యామిలీ లూసా. ఏంట్రా ఇది? ఏంటి ఈ అవతారం? ఏంట్రా స్నానం చేయొద్దా అందుకని? ఇక్కడ స్నానం ఇలాగే చేయాలి, బాత్రూమ్ లాంటివి ఉండవు. త్వరగా డ్రెస్ ఇప్పి, ఇదిగో ఇది కట్టుకో. ఏంట్రా, ఎవడి సైజ్ క్రా ఇది? వద్దులే, నేను పొద్దునే స్నానం చేస్తాను. హలో, స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు, బామ్గారు తిడతారు. రే పొట్టిపోవడం కాయ్, లాగి కొట్టానంటే ఇంకో 2 ఇంచులు తగ్గిపోతావు. మనకి గోచి బాతులు అలవాట్లేవు. అయితే గోచిలకు చేయి. సార్ నన్ను కొడతారా? ఎక్కువగా మాట్లాడేవో, నొక్కేస్తా. స్నానం చేయడం కుదరదు పా. మెట్టంకా ఎంత లేడు, తగిలిచిపోతున్నాడు. బాబు పట్టేసా, 600 కొట్టేసా. వద్దీనా మళ్ళీ. ఏమైంది తల్లి? ఎంత ధైర్యం రా నీకు, నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? ఇంకో సార్ సబ్బిల్ల. ఎందుకు? బెలూన్ పగల కొట్టారు కదండి. నాకు సబ్బు పిల్లిస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు, వదిన గారు అనుకుని అందుకో వదిన. మీద ఒడతలా పక్కాడేవడరా, బాగా అయి ఉంటాడండి. అప్పసకుని మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను, అన్నయ్య ఉండొచ్చు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకోండి. సరే పదండి. ఊదిన గారు వెళ్ళిపోతున్నారు, ఫాలో అయిపోదాం పదండి. నువ్వు ఫాలో అవాల్సింది నన్ను, దాన్ని కాదు వెనకాలరా. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది.
ఆ చీరని ఒంటికి బాగా నప్పింది తీసేసుకో ఏయ్ ఎవడే ఆ కడుతుండు మొన్న పెళ్ళిలో తగిలేడే ఒక పిల్లై ఏడ్రా మనం చేసేది కొసకొసలాడుతున్నారు లేడీస్ కదండి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే కొసకొసలాడుకుంటుంటారండి ఏయ్ ఏయ్ ఇదేలా ఉంది సూపర్ అండి బాగుంది దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో మంచి మొత్తంగా ఉంది అదెందుకు ఆ రాయికలు కూడా మరి పల్సగా ఉంది దీంతో లోబడి కొట్టుకో ఒళ్ళు కనపడదు హలో మాస్టర్ ఆ ముత్తగుడ్డల బాడీలు ఇప్పుడు ఎవరు వేసుకోవడం లేదు అంత బ్రాలే బ్రాలంటే ఏట్రా చిచి మెరికి డిస్కి దే ఇదేట్రా నీకొద్దు నేను అదే వాడతాను ఒళ్ళు రాలగొడతా ఇలాంటి వేసుకుని బయటికి వెళ్తే ఏదో సూపులు దొరుకుతాం అయినా సంసారం చేసుకునే వాళ్ళు ఇలాంటి వేసుకోరు అంటే నేను బజార్ దన్నానా ఇలాంటి వేసుకుంటే అలా అంటారు నీలాంటి పల్లెటూరు గబ్బలేలు అంటారు ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవత చేసుకుంటుందో గానీ చస్త కాపురం చేయదు పదండి ఇదిగో 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 ఇప్పుడు నేను ఏమన్నాను రా అప్పలకు అంత కోపం వచ్చేసింది మనలో మన మాట నీ పెళ్ళం కంపెనీ బడి వేసుకుంటే నువ్వు ఊరుకుంటే చెప్పు నేనైతే నా పెళ్ళం ఏ బాడీ వేసుకున్నా ఊరుకున్నా పై గారు